నా పేరు డాక్టర్ సిఎల్ వెంకటరావు కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిశోధనలు మొదలుపెట్టింది ఒక కంపెనీ టీకా మొదటి డోస్ వేసుకుంటే రెండో కంపెనీ డోస్ రెండో కంపెనీ టీకా రెండో డోస్ కింద వాడొచ్చా లేదా అని ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రపంచ దేశాల్లో మొదటి డోస్ ఏ కంపెనీది వాడారో విధిగా రెండో డోస్ కూడా ఆ కంపెనీదే వాడతారు అదే షెడ్యూల్ ప్రకారం వెళ్ళాలి కోవాక్సిన్ టీకా వేసుకున్న వాళ్ళు 4 నుంచి 6 వారాల లోపల రెండో టీకా వేసుకోవాలి ఒక 2 3 రోజులు ఒక వారం రోజులు ఆలస్యమని నష్టం లేదు అదే మురిగిపోదు ఆలస్యమైన కారణంగా రెండో డోస్ ఆలస్యమైన కారణంగా మళ్ళీ మొదటి డోస్ వేసుకోవాల్సిన అవసరం లేదు కోవిషీల్డ్ మొదటి డోస్ వేసుకున్న తర్వాత రెండో డోస్ 12 నుంచి 16 వారాల మధ్యలో వేసుకోవాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయోగాత్మకంగా ఒక పరిశోధనలు ప్రారంభించారు కోవాక్సిన్ మొదటి డోస్ వేసుకున్న వాళ్ళకి రెండో డోసు కోవిషీల్డ్ వేస్తే ఎలా ఉంటుంది కోవిషీల్డ్ కోవాక్సిన్ ప్రకారం 4 6 వారాల మధ్య కాకుండా కోవిషీల్డ్ రెండో డోసు వాడాలంటే 12 నుంచి 16 వారాల మధ్య వాడాలి ఆ విధంగా చేయటం అనేది ప్రయత్నాలు ప్రారంభమైనాయి కొంతమంది మీద పరిశోధనలు ప్రారంభమైనాయి ఇది మన దేశంలోనే కాకుండా అమెరికాలో లాంటి పాశ్చాత్య దేశాల్లో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి పరిశోధనలు ప్రారంభమైంది ఇప్పటివరకు ఎక్కడా కూడా మొదటి డోసు ఒక కంపెనీ రెండో డోసు వేరే కంపెనీ వేసుకోవచ్చని నిర్ధారణ జరిపి పరిశోధనలో మంచి ఫలితాలు సత్ఫలితాలు వచ్చినాయని ఎక్కడా కూడా మనకి పరిశోధన ఫలితాలు వెల్లడి కాలేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏం చెప్తుందంటే మేము పరిశీలిస్తున్నాము కొన్ని దేశాల ప్రభుత్వాలు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి వారి నివేదికలు మాకు సమర్పించి శాస్త్రజ్ఞుల బృందం నివేదిక ఇచ్చే వరకు ఎవరు కూడా తొందరపడద్దు ఇప్పుడు భారతదేశంలో కోవిన్ అనే యాప్ ద్వారా టీకాలు ఇస్తున్నారు మొదటి డోసు కోవిన్ లో ఒక కంపెనీతో నమోదైన తర్వాత రెండవ డోస్ మన వేరే కంపెనీ వేసుకోవాలన్న దాంట్లో ఆమోదం తెలుపదు మీకు ఇది కాదు వేరే కంపెనీ అని వస్తుంది ఇది ముందు కేంద్ర ప్రభుత్వ పరిశోధన అయిన తర్వాత శాస్త్రజ్ఞుల యొక్క కమిటీకి దీని నివేదిక సమర్పించి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళ దృష్టిలో కూడా పెట్టి వాళ్ళు కూడా ఆమోదం తెలిపిన తర్వాత అప్పుడు ప్రారంభమవుతుంది ఇప్పుడు ఇది చాలా మంది మొదటి డోస్ వేసి రెండో డోసు ఈ సమస్య కోవాక్సిన్ తో ఎక్కువ వస్తాము కోవాక్సిన్ ఏంటంటే మొదటి డోస్ వేసుకున్న తర్వాత 4 6 వారాల మధ్య రెండో డోస్ వేసుకోవాలి తర్వాత కోవిషీల్డ్ తో పోలిస్తే కోవాక్సిన్ ఉత్పత్తి తక్కువ ఉంది అందుచేత కోవిషీల్డ్ ఏమో దాదాపు 3 నెలల వెసులుబాటు ఇస్తా ఉంది రెండో డోస్ వేసుకోవడానికి అందుచేత భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితిలో కోవిషీల్డ్ మొదటి డోసు వేసుకున్న తర్వాత రెండవ డోసు కోవిషీల్డ్కి ఎటువంటి సమస్య ఉత్పన్నం కాల ఎప్పుడైతే రెండవ డోసు 6 నుంచి 8 వారాల నుంచి 6 8 వారాల నుంచి 12 వారాలు 16 వారాలని పొడిగింపు చేశారో ఆనాటి నుంచి ప్రశాంతంగా ఉంది ఈ రోజు దాదాపు కోవిషీల్డ్ రెండవ డోస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ఎక్కడో కొద్దిమంది ఉన్నారు కానీ కోవాక్సిన్ త్వరితగతిన రెండవ డోస్ పడాలి అందుచేత 4 నుంచి 6 వారాలలో మొదటి డోస్ వేసిన వాళ్ళందరికీ వేయాల్సి వస్తుంది గనుక కొంత కోవాక్సిన్ సరఫరాపై ఒత్తిడి ఉంది అది కూడా ఈ భారత్ బయోటెక్ ని కోవాక్సిన్ మరొక నెల రోజుల కాలంలో వాళ్ళ యొక్క ఉత్పత్తిని పెంచబోతున్నారు ఇప్పుడున్న ఉత్పత్తిని దాదాపు నెలకు 10 కోట్ల డోసులు పెంచే అవకాశం ఉంది అప్పుడు ఏ సమస్య ఉండదు అంతవరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జాతీయ వైరాలజీ సంస్థ పూనా
నీతి ఆయోగ్ ఈ సంస్థలన్నీ కలిపి పరిశోధనలను చేస్తున్నారు. ఇది గనక ఫలితం అనుకూలంగా వస్తే సత్ఫలితాలు ఇస్తే మొదటి డోసు వేసుకున్న కంపెనీ కాకుండా రెండో డోసు మీకు నచ్చిన కంపెనీ వేసుకోవచ్చంటే అది మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో అన్నిటికీ కూడా ఎంతో విసులుబాటు దాని వల్ల ఎంతో మేలు జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఆ కంపెనీల ఉత్పత్తి తగ్గొచ్చు ఏదైనా సమస్యలు రావచ్చు సరఫరాలో సమస్యలు రావచ్చు మొదటి డోసు వేసుకున్న వాళ్ళ సరఫరా ఆగిపోయింది లేదా ఉత్పత్తి తగ్గింది అటువంటి సందర్భాలలో వేరే టీకా కూడా వేసుకోవొచ్చనేది గనుక సాంకేతికంగా శాస్త్రీయంగా వైద్యపరంగా ఆమోదం పొందితే అది ఎంతో మానవాళికి వెసులుబాటు మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలలో ప్రతి ఒక్కరు కూడా మంచి వెసులుబాటు వేచి చూద్దాం ఇంకా పరిశోధన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది అంతవరకు మొదటి డోసు వేసుకున్న వాళ్ళు అదే కంపెనీది రెండో డోసు కూడా తప్పనిసరిగా వేసుకోవాలి